నవీన్. ఏం చేస్తున్నావు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఎట్లుంది జాబ్స్ పరిస్థితి? పర్వాలేదండి, మంచిగా. ఇక్కడ తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉందంటే జాబ్స్ ఎంతవరకు వచ్చినాయి, నిరుద్యోగ ఎంతవరకు పోయిందండి? మ్యాక్సిమం తెలంగాణ రాకముందుకు అసలు ఉద్యోగ పరిస్థితి ఘోరంగా ఉండేది. ఈ తొమ్మిదేళ్ళ పరిపాలనలో వీలైనంత వరకు ప్రభుత్వము మనకు ప్రైవేట్లలో, ఈరోజు గౌరవ కేటీఆర్ గారు ప్రైవేట్ కంపెనీలను ఇక్కడికి తీసుకురావడం, అందులో అనేక మంది జాబ్స్ కల్పించడం, మ్యాక్సిమం ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చేస్తుంది. 80% వరకు చేసింది, ఇంకొక 20% కూడా కంప్లీట్ చేస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో ఎట్లుందంటారు? ఈ 9 సంవత్సరాలు అద్భుతంగా ఉందండి, ఎందుకంటే ఇంతవరకు మనకు ప్రాజెక్టులు లేవు, వాటర్ లేదు, అసలు ఫెసిలిటీ సరిగ్గా లేకపో వివక్షత ఉండేది. కానీ వచ్చినాక ఏ దానికోసం అయితే మనం సాధించుకున్నామో అది అనేది మనకు ప్రభుత్వం క్లియర్గా ఒక్కొక్కటిగా ప్రాజెక్ట్స్, వాటర్స్, చెరువులు ఇట్లా వివిధ రకాలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకోటి ఇక్కడ ఉప్పల్ వరకు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ పరిపాలన ఉప్పల్ నియోజకవర్గంలో మాకు గతంలో తెలంగాణ వచ్చిన ఫస్ట్ టర్ము బీజేపీ పాలిత ఎమ్మెల్యే ఉండే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అప్పుడు మాకు వివక్షత కొనసాగింది. అంటే ఒక వరంగా కుల వివక్షత, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేయడం అంత వరకు వివక్షత కొనసాగింది. ఎప్పుడైతే మళ్ళా నెక్స్ట్ 2018లో బేది సుభాష్ రెడ్డి అన్న గారు నాయకత్వం వచ్చిందో, వాళ్ళు వచ్చిన తర్వాత కుల మత వర్గం అనేది ఏమీ లేదు, మతం లేదు, కులం లేదు, అందరం మనుషులం అనే విధానం తీసుకొచ్చిండు. సమస్య ఉందని వెళ్తే మాత్రం తప్పకుండా వాడిని రిసీవ్ చేసుకొని సాల్వ్. ఎవరు వస్తారంటారు ఇక్కడ? మరి తెలంగాణలో ఎవరు ఉంటారు ఇక్కడ? తెలంగాణలో మళ్ళా మరొక మారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బేతి సుభాష్ రెడ్డి గారు వస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు? హిమంత. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. డిగ్రీ. ఎట్లుందండి స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లుంది తెలంగాణ? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వల్ల అందరూ మంచిగా ఉన్నారు, కేటీఆర్ వల్లనే అందరికీ మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. కేటీఆర్ చేయబట్టి ఇప్పుడు అందరూ మంచిగా ఉంటున్నారు. అందరూ ఎక్కువ శాతం నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ గురించి అంటే నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి, కానీ మొన్న కొన్ని చిన్న చిన్న లొల్లిల వల్ల అట్లా అయినాయి. కానీ ఇప్పుడు పర్వాలేదు, అందరికైతే జాబ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణకి ఇప్పుడు తెలంగాణకి ఎట్లుందంటారు డెవలప్మెంట్ విషయంలో ఎట్లుంది, ఈ 9 సంవత్సరాల పరిపాలన ఎట్లా? ఇప్పుడు మనకి కేటీఆర్ వల్ల ఇప్పుడు చాలా వల్ల మనకి ఫ్లైఓవర్స్ అన్నీ మళ్ళీ ట్రాఫిక్ జామ్ లేకుండా మంచి, ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా ప్రభుత్వం చాలా డెవలప్ అయింది. తెలంగాణ ఉంటేనే మనకి ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ ఉంటుంది. అంటే ఇక్కడ మీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎట్లా చేశారు? ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే అంటే అన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మన డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ ఊరూరు పాదయాత్ర చేసి మంచి అన్నీ చూస్తున్నారు, అన్నీ మంచి డెవలప్ చేస్తున్నారు అందరి దగ్గర. ఇప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అంటే స్కాలర్షిప్ కానీ రీఎంబర్స్మెంట్ ఉందా స్టూడెంట్? స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు మేము డిగ్రీలో ఉన్నాం కదా, ప్రతి ఇయర్ ఇయర్కి ఇట్లా 10,000 అలా పడుతున్నాయి స్కాలర్షిప్. పథకాలు ఎట్లుంటాయి అంటే స్టూడెంట్స్కి సంబంధించి కానీ ఈ పథకాలు వస్తాయి? స్టూడెంట్స్ గురించి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటేనే మనకి అన్నీ ఉంటాయి. ఎట్లా అంటే మరి ఈసారి ఏదో వస్తుంటారు తెలంగాణ? సార్ తెలంగాణ వస్తుంది, పక్క పక్క తెలంగాణ. ఉప్పల్ ఇక్కడనే రామంతపురం. ఉప్పల్ ఉప్పల్ ఎవరు గెలుస్తారు? ఉప్పల్ ఎమ్మెల్యే సార్ మనకి. ఎవరు? సుభాష్ రెడ్డి గారు. సుభాష్ రెడ్డి గారు. సూపర్.